వింజమూరు ఎస్ఐ బాజిరెడ్డి ముందస్తు చర్యతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తప్పిన పెను ప్రమాదం. బుధవారం రాత్రి ఎస్ఐ బాజిరెడ్డి తన విధి నిర్వహణలో భాగంగా జీబీకేఆర్ ఎస్టీ కాలనీ బైపాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ తరుణంలో నర్రవాడ నుండి నల్లగొండ వెళ్లేందుకు బైపాస్ రోడ్డు వద్దకు వచ్చిన వాహనములు ఎస్ఐ తనిఖీ చేయడంతో పాటు సీటు బెల్టులను ఖచ్చితంగా వాడాలని చెప్పడంతో వారు సీటు బెల్టులు వేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు మోట చింతలపాలెం సమీపంలో కారు అదుపు తప్పి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్టులు వేసుకుని ఉండడంతో ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఈ సందర్భంగా కారు యజమాని వింజమూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోవాలని కోరారు. మా పేరు రత్నం అండి, చెన్నైలో ఉన్నాము. ఫ్యామిలీతో పాటు నగవాడకి దేవాలయానికి ఫ్యామిలీతో వచ్చాము. సో ఫ్యామిలీని అక్కడ డ్రాప్ చేసి తిరిగి నల్లగొండకి వెళ్ళేదానికి కారులో నేను మా తమ్ముడు గారు వస్తున్నాము. సో వింజమూరు ఎస్పీడబ్ కాలనీ దగ్గర ఎస్ఐ గారు ఆపి సీట్ బెల్ట్ పెట్టుకోమని మాకు ఒక సజెషన్ ఇచ్చారు. సీట్ బెల్ట్ పెట్టుకుని వస్తుంటే వింజమూరు దగ్గర చెరువు కట్టు కరువు దగ్గర బండి అప్సెట్ అయిపోయింది. కానీ మాకేమి కాలేదు. ఇది ఎస్ఐ వారి కార్యక్రమాల వల్ల సూచనల వల్లనే మాకు ఏమి కాలేదు. వింజమూరు ఎస్ఐ గారికి డిపార్ట్మెంట్ వారికి మా ధన్యవాదాలు.